హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేట్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ వన్ థర్టీ వన్ పాయింట్స్ డౌన్ ఐ ఎయిటీ టూ థౌసండ్ నైన్ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫార్టీ వన్ పాయింట్స్ డౌన్ ఐ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సిక్స్టీ టూ పాయింట్స్ గెయిన్ ఐ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది ఇవాళ టూ థింగ్స్ గురించి మాట్లాడుకోవాలి ఒకటి మార్కెట్స్ ఇవాళ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ కొత్త రికార్డ్ హైస్ ని టచ్ చేస్తూ సడన్ గా ఎందుకు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మనకు ఒక షార్ప్ ఫాల్ కనిపించింది ఇది ఒకటి రెండోది ఎందుకు బ్యాంకింగ్ స్పేస్ అంతలా పెరుగుతుంది ఇప్పుడు కాదు డేస్ లో ఎందుకు అలా పెరుగుతుంది ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం బట్ వీటన్నిటికంటే ముందు మీకు స్క్రీన్ ముందు ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయితే షేర్ చేస్తున్నాను ఇది మీకు కొంత యూస్ అవుతుంది బికాస్ గతంలో రేట్ కట్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చారు నాలుగు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇచ్చారు జూలై నైన్టీన్త్ న ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కట్ ఇచ్చారు అప్పుడేమైనా రెసిషనరీ రిలేటెడ్ గా ఫియర్స్ ఉన్నాయా మార్కెట్ లో ఎస్ ఉన్నాయి ఉంటున్నప్పుడు ఎలా మార్కెట్ రియాక్ట్ అయింది నెక్స్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ లో ఎలా రియాక్ట్ అయింది యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఇలా ఏ కేస్ లో ఎంత బేసిస్ పాయింట్స్ కట్టించినప్పుడు ఆ టైం లో ఎకానమీ ఎలా ఉందనే దాన్ని బట్టి మార్కెట్స్ ఎలా రియాక్ట్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి జనవరి టూ లో హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ కట్టించారు కానీ స్ట్రాంగ్ రెసిస్టనరీ ఫియర్స్ ఉండడం త్రీ మంత్స్ లో ఎయిటీన్ పడిపోయింది మార్కెట్ సడన్ ఫాల్ అప్పుడు నుంచి నెక్స్ట్ మార్కెట్స్ అంతా కూడా బిగ్ ఫాల్ లోనే ఉన్నాయి కాబట్టి నేను రీసెంట్ టైమ్స్ లో కూడా మీకు చెప్పాను ఎకానమీ రిలేటెడ్ గా డేటా ఎలా ఉందనే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్న రేట్ కట్ ని మార్కెట్ అలా తీసుకుంటుంది సో రీసెంట్ టైమ్స్ లో జాబ్స్ డేట్ డేటా టూ మచ్ వీక్ ఏం కాదు అండ్ నిన్న వచ్చిన రీటైల్ సేల్స్ డేటా అది కూడా బాగుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎంత రేట్ కట్ అయితే ఇస్తారో అంటే ట్వంటీ ఫైవ్ కి మించి ఎంత ఇస్తారో అది మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది నో డౌట్ ఒకవేళ ఎకానమీ డేటా వీక్ గా వచ్చి అప్పుడు వాళ్ళు ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ కట్టిస్తే అది సర్ప్రైజ్ నెగిటివ్ అవుతుంది మార్కెట్ కి ఓకే అంత వీక్ గా ఉంది వీళ్ళు కూడా భయపడి ఎక్కువ రేట్ కట్ ఇస్తున్నారని సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి ఎకానమీ బాగుంటే ఎంత ఎక్కువ రేట్ కట్టిస్తే అంత మంచిది ఎకానమీ వీక్ గా ఉంటే టూ మచ్ రేట్ కట్ ఇవ్వడం కూడా మార్కెట్ ని సడన్ ప్యాన్ నష్టానికి గురి చేస్తుంది కాబట్టి మీడియం గా ఒక రేట్ కట్ ఇచ్చి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా రేట్ కట్స్ ఇస్తామని ఒక పాజిటివ్ కామెంట్స్ ఎప్పుడు మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తాయి సో ఓవరాల్ నా ఎక్స్పెక్టేషన్ ఇవాళ నైట్ రాబోతున్న బిగ్ ఈవెంట్ రిలేటెడ్ గా అయితే రేట్ కట్ ఆబ్వియస్లీ ఉంటుంది ఒకవేళ లేదంటే అది ఒక బిగ్ షాక్ మార్కెట్ కి ఉండి ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కట్టిస్తూ వెరీ పాజిటివ్ కామెంటరీ కమింగ్ టైమ్స్ లో మేము రోబోస్ట్ గా కట్ చేస్తాం ఇంకా కట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ప్రతిసారి మార్కెట్స్ ని సపోర్ట్ చేస్తాం లిక్విడిటీ ని సపోర్ట్ చేస్తాం అనే పాజిటివ్ కామెంట్స్ వస్తే దట్స్ వెల్ ఎన్ఎఫ్ యూజువల్ గా టెక్స్ట్ బుక్ ప్రకారం అది మార్కెట్స్ కి పాజిటివ్ అలా కాకుండా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ కట్టిస్తూ అది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కదా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కామెంట్రీలో నెక్స్ట్ కమింగ్ కట్స్ మాత్రం డేటా పాయింట్స్ అనేలా స్టేట్మెంట్ చేశారనుకోండి ఇందాక మాట్లాడుకున్న ట్వంటీ ఫైవ్ బేసెస్ పాయింట్స్ కట్ విత్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ కామెంట్రీకి కి ఇది ఈక్వల్ అయిపోతుంది ఏది ఎలా ఉన్నా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కట్టించినా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ కట్టించినా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయ్యి సెకండ్ హాఫ్ లో ఫాలో అవుతుందని బట్ సర్ప్రైజింగ్లీ ఇవాళ మార్కెట్ లో యాక్షన్ కనిపించింది అండ్ చాలా మందికి రేట్ కట్ ఇస్తే ఐటీ స్టాక్స్ పాజిటివ్ ఐటీ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి క్వశ్చన్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉండి నేర్చుకోవాల్సింది ఎప్పుడు పాజిటివ్ అంటే ఎప్పుడు పాజిటివ్ అనే కాదు ఆ పాజిటివ్ ఉంటుందని పొజిషనింగ్ ఎలా ఉంది గతంలో ఇలా జరుగుతుందని ముందుగానే అనుకోని ఎవరెవరు కొన్నారు అవి ఎంత పెరిగా అన్నది కూడా మనం ట్రాక్ చేయాలి దీని గురించి మనం ఐటీ స్టాక్స్ గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం సో ఇది ఫెడ్ రిలేటెడ్ గా ఉంటున్న అవుట్ కమ్ ఇవాళ నైట్ వస్తుంది మీ అందరికీ తెలుసు నైట్ వచ్చే అప్డేట్ ని మీకు ఇమీడియట్ గా టెలిగ్రామ్ లో పెడతాను అండ్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఎలా మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి ఫాలో అవుతున్నాయి ర్యాలీ అవుతున్నాయి డేటా కూడా టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడి నుంచి కొన్ని రోజుల క్రితం బ్యాంక్స్ బాగా పడుతున్నప్పుడు చాలా మంది బ్యాంక్స్ గురించి నెగిటివ్ గా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ బ్యాంకింగ్ స్పేస్ అండర్ పర్ఫార్మ్ లో ఉంది ఆర్బీఐ గవర్నర్ గా చేస్తున్న కామెంట్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్ ఇతర సెక్టార్

వాల్యుయేషన్స్ అయితే మిగిలిన సెక్టర్స్ లా మిగిలిన స్టాక్స్ లా అయితే వెళ్ళలేదు ప్రాబబుల్లీ ఆ రీజన్ ఉండొచ్చు వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉండడమే బ్యాంకింగ్ స్పేస్ లో వస్తున్న ర్యాలీకి ప్రధానమైన కారణం అవచ్చు బట్ రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ డేటా అయితే నాకు కనిపించింది కొటాక్ వాళ్ళు షేర్ చేశారు ఇది ఇక్కడ మీరు గమనిస్తే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఫిక్స్ డిపాజిట్స్ ఇన్సూరెన్స్ పెన్షన్ ఈక్విటీస్ మ్యూచువల్ ఫండ్ ఈఎంఎస్ రిలేటెడ్ గా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో సేవింగ్స్ అకౌంట్ అండ్ ఫిక్స్ డిపాజిట్ రిలేటెడ్ గా ఇక్కడ ట్రెండ్ ని చూడండి డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉన్నాయి వెరాజ్ ఈక్విటీస్ రిలేటెడ్ గా చూడండి ఒకప్పుడు తక్కువ ఉండేది కాస్త ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఈక్విటీ సైడ్ ఎక్కువగా షిఫ్ట్ అవుతున్నారు సో బ్యాంకింగ్ కి కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అకౌంట్ ఎప్పుడు తక్కువ కరెంట్ అకౌంట్స్ ఏం పెద్ద స్ట్రెంత్ ఉండవు వాటిలో సేవింగ్స్ అకౌంట్స్ ఇంపార్టెంట్ సేవింగ్స్ అకౌంట్స్ లోను ట్రెండ్ డౌన్ సైడ్ కనిపిస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ లోనూ ట్రెండ్ డౌన్ సైడ్ కనిపిస్తుంది అండ్ ఇంకా వడ్డీ రేట్లు కట్ చేస్తే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ రిలేటెడ్ గా ఎలా డిసిషన్స్ తీసుకుంటారో మన వాళ్ళు ఫైనల్ ఈక్విటీస్ రిలేటెడ్ గా అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి అల్టిమేట్ గా బ్యాంకింగ్ లోకి వెళ్తున్న లిక్విడిటీ అయితే తగ్గుతుంది అండర్లైన్ చేసుకోవాలి బట్ విత్ రెస్పెక్ట్ గ్రోత్ ఓవరాల్ ఇండియా గ్రో అవుతున్నప్పుడు వాటికి లోన్ లోన్స్ ఇవ్వడం ఫైనాన్సింగ్ చేయడం కానీ ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు బ్యాంక్స్ రోలే స్ట్రెంగ్ గా ఉంటుంది ఫ్రంట్ లో ఉంటుంది అండ్ ఏవేవైతే ఈక్విటీ రిలేటెడ్ గా వెళ్తున్నాయి ఏఎంసీ కి వెళ్తున్నాయి అనుకుంటున్నామో ఆ ఏఎంసీస్ కూడా బ్యాంక్స్ లో ఒక పార్ట్ గానే చాలా బ్యాంక్స్ లో ఉంటాయి కాబట్టి అవి కూడా వాల్యుయేషన్స్ పరంగా బ్యాంక్స్ ని సపోర్ట్ చేస్తాయి ఈ లాజిక్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బులు వెళ్తూ ఉండడం ఏఎంసీస్ లోకి డబ్బులు వెళ్తూ ఉండడం కూడా ఈ బ్యాంక్స్ కి పాజిటివ్ ఏ బికాస్ కొటాక్ ఏఎంసీ కానీ ఎస్బీఐ ఏఎంసీ కానీ ఇలా చాలా మ్యూచువల్ ఫండ్స్ అని రన్ చేస్తున్న హౌసెస్ అన్ని కూడా చాలా వరకు కంపెనీస్ ఏఎంసీస్ కి సంబంధించిన వాటా మెయిన్ బ్యాంక్ కండర్ లోనే ఉంటుంది ఇది ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అండ్ చెప్పినట్లున్నాను రీటైల్ సేల్స్ డేటా నిన్న వచ్చింది అది స్ట్రాంగ్ గానే వచ్చింది సో స్ట్రాంగ్ రీటైల్ సేల్స్ డేటా అండ్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో వీక్ ఎంప్లాయ్మెంట్ డేటా ఈ రెండు చేస్తే ఎకానమీ ఏం డిజాస్టర్ లో లేదు రెసిప్షన్ లో లేదని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఓవరాల్ ఇప్పుడు ఎంత రేట్ కట్ ఎక్కువ ఇస్తే అంత మంచిది బట్ నేనైతే ప్రాబబ్లీ ఇన్ ద బెస్ట్ కేస్ ట్వంటీ ఫైవ్ బేసెస్ పాయింట్స్ కట్టించి అక్కడి నుంచి పాజిటివ్ కామెంట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫిఫ్టీ బేసెస్ పాయింట్స్ ఇచ్చారంటే నాకు తెలిసి మార్కెట్ ఫస్ట్ ఎగ్జైట్ అవుతాయి ఇదే ఇక్కడ ట్విస్ట్ వస్తుంది ఫస్ట్ తర్వాత ఓపెనింగ్ తర్వాత కూడా కొంత వరకు పెరుగుతున్నట్లు పెరిగి సెకండ్ హాఫ్ కూడా డే హై లో క్లోజ్ అవుతుందా నా క్వశ్చన్ నేనైతే ఇవాళ వచ్చిన ఈ ఫాల్ చూసారా అది రేపు ఎక్స్పెక్ట్ చేశాను ఇవాళ కూడా మంచిగా హై లోనే ఎండ్ అయిపోయి రేపు మార్కెట్స్ గ్యాప్ అప్ అక్కడి నుంచి ఈ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇవాళ కొంచెం వెరైటీగా ముందుగానే మార్కెట్ లో కొంత డీసెంట్ కరెక్షన్ ఐటీస్ లోనే కాదు ఇవాళ రిలయన్స్ కానీ ఇతర హెవీ వెయిట్స్ ఏవేవైతే ఉన్నాయి మోస్ట్లీ ఇవాళ ఒక స్మాల్ ఫాల్ అయితే కనిపించింది బట్ లెట్ ఫెడ్ చైర్మన్ గారి మైండ్ లో ఏముందో మనకు తెలియదు సర్ప్రైజ్ ఇస్తారా అనుకున్నట్లే ఇస్తారా ఇస్తారా అనుకున్నట్లే ఇస్తే మాత్రం మార్కెట్ పెరిగి డే హై హైలో ఎండ్ అవుతుందా ఒకవేళ ఎండ్ అవుతుంటే దాని దాస్ గుడ్ సైన్ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తున్న కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు అలా కాకుండా పెరిగినట్లే పెరిగి ఈ హైయర్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆర్ ఇంకొంచెం దాని పైకైనా వెళ్తూ సెకండ్ హాఫ్ లో కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ స్టార్ట్ అయ్యి ఈ జోన్ ఈ రీసెంట్ డేస్ లో కన్సల్టేషన్ జోన్ ఉంది కదా దాని బిలో కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే మాత్రం ఆఫ్టర్ ఏ పాజిటివ్ అప్డేట్ దెన్ మార్కెట్ కొంత టైం వరకు కన్సల్టేషన్ లోకి వెళ్తుంది నా ఒపీనియన్ అదే నేను రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా ఛానల్ లో మెన్షన్ చేస్తూ వచ్చాను అండ్ ఐ హోప్ ఇవాళ ఓ నైట్ పొజిషన్స్ చాలా వరకు తీసుకోండరని అండ్ కమింగ్ టు ఆల్మోస్ట్ నిన్న ఫైవ్ హండ్రెడ్ క్రోర్ దగ్గర బై సైడ్ వచ్చారు బట్ అదేం సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఏం కాదు అండ్ ఫ్యూచర్ సైడ్ వాళ్ళ పొజిషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వట్లేదు స్టిల్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ నెట్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ ఆప్షన్స్ డేటా ఎఫ్ఐ కూడా మేబీ డ్యూ టు ఈవెంట్ కారణంగా అనుకుంటాను పెద్దగా చేంజ్ అయితే లేదు రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నిన్న యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ లోనే ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పెద్ద ఇవ్వలేదు ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ పెద్ద లేదు ఇన్ కమింగ్ టు ఈ డాలర్ ఇండెక్స్ యూఎస్ కి సంబంధించిన డాలర్ ఇండెక్స్ అది ఎంత తగ్గుతుంటే మంచిది ఈ మధ్య హండ్రెడ్ పాయింట్ ఫైవ్ దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ వన్ నాట్ వన్ దగ్గరగా వచ్చింది అండ్ క్రూడ్ ఆయిల్ కొంత పెరిగి సెవెంటీ ఫోర్ డాలర్ పర్ బ్యారెల్ దగ్గరికి వచ్చింది ఇంతకు మించి గ్లోబల్ గా కూడా పెద్ద డేటా పాయింట్స్ ఏం లేవు ఇవాళ వచ్చే ఫెడ్ రిలేటెడ్ గా అవుట్ కమింగ్ బిగ్ ఈవెంట్ అవుతుంది దాని రిలేటెడ్ గా నెక్స్ట్ రేప్ మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అనేది ఫర్దర్ మార్కెట్స్ ఒక డైరెక్షన్ డిసైడ్ చేస్తున్నది నా ఒపీనియన్ లెట్ సి నేను పర్సనల్ గా అయితే మార్కెట్ కొంత పెరిగి పడి ఓవరాల్ గా కమింగ్ డేస్ లో కన్సాలిడేట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుందని ఒక పాజిటివ్ వ్యూ నే మార్కెట్ లో రీసెంట్ డేస్ నుంచి క్యారీ చేస్తున్నాను బట్ ఏదైనా ఆర్ డిజాస్టర్ షాకింగ్ ఏదైనా డేటా దగ్గర నుంచి అది ఒక కంప్లీట్ సర్ప్రైజ్ అయితే అవుతుంది మార్కెట్ కి లెట్ సో ఎవ్రీథింగ్ మంచిగానే ఉండాలని ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫోర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి ఇవాళ ఓవరాల్ ఐటీ ఇండెక్స్ త్రీ పర్సెంట్ పడింది అండ్ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ఐటీ స్టాక్స్ అయితే ఇవాళ ఎక్కువగా ఫాలో అయ్యాయి దీనికి ప్రధానంగా రెండు ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ ది ఇవాళ నైట్ మనకి యూఎస్ ఫెడ్ మీటింగ్ ఒక ఔట్ కమ్ ఉంది కదా ఇన్ఫాక్ట్ వాళ్ళు రేట్ కట్ చేస్తారని కూడా మార్కెట్ అనుకుంటుంది ట్వంటీ ఫైవ్ బేసెస్ పాయింట్స్ రేట్ కట్ ఉంటుందని ఫిఫ్టీ బేసెస్ పాయింట్స్ చేయడం మంచిదే బట్ ఈ రేట్ కట్ ఉంటుందని మార్కెట్ లో ఎప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ జూన్ దగ్గర నుంచి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సుమారుగా థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిన ఇండెక్స్ ఈ రేట్ కట్స్ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసే ఫార్టీ పర్సెంట్ దగ్గర పెరిగిన ఇండెక్స్ యూజువల్ గా ఈవెంట్ అయిపోయాక ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి వెళ్తది ఎందుకంటే కట్ ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో అది కూల్ ఆఫ్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ కొంత పడుతూ ఉంటుంది కానీ కొంత మార్కెట్ స్మార్ట్ అయి ఈవెంట్ అవ్వక ముందు రోజు నుంచే ఆ ప్రాఫిట్ బుకింగ్ సైన్స్ అయితే ఈ ఐటీ ఇండెక్స్ లో మనకి కనిపించాయి లైక్ ఎలాగో ఈవెంట్ అయ్యాక ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది ముందు రోజే కొంత ప్రాఫిట్ బుకింగ్ ఐటీ స్పేస్ లో కనిపించింది ఇది రీజన్ లేదు దీంతో పాటు రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా కనిపిస్తుంది సైకిల్ ని జూన్ నుంచి డిసెంబర్ కి డిలే చేస్తున్నట్టు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ డిలే చేస్తున్నట్టు దీనికి ప్రధానమైన కారణం వాళ్ళ కన్సల్టింగ్ బిజినెస్ లో వీక్నెస్ కనిపిస్తుందని దాని కారణంగానే ప్రమోషన్స్ డిలే చేస్తున్నట్లు వీళ్ళు స్టేట్మెంట్స్ చేయడం నియర్లీ ఫైవ్ పర్సెంట్ దగ్గర పడింది యుఎస్ మార్కెట్స్ లో మరి ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా మనం భయపడాలంటే కన్సల్టింగ్ బిజినెస్ మన టాప్ ఐటీ కంపెనీస్ పెద్దగా పెద్ద లైక్ ఇన్ఫోసిస్ టీసీఎస్ దీని రిలేటెడ్ గా మనం ఏం నీళ్లేదు ఇన్ఫాక్ట్ రీసెంట్ గా హ్యాపీయెస్ట్ మైండ్స్ వల్ల కాన్ఫరెన్స్ కాల్ అనుకుంటాను మేనేజ్మెంట్ చేసిన స్టేట్మెంట్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి మార్జిన్స్ రెవెన్యూస్ ఇండస్ట్రీని బీట్ చేస్తూ గ్రో అవుతా ఉంటున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇటర్ ఐటీ కంపెనీస్ కూడా ప్రీవియస్ గా ఎలాంటి నెంబర్స్ ఉంటాయి ఈసారి కూడా అలానే ఉంటాయి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఇంప్రూవ్మెంట్ మన ఐటీ కంపెనీస్ అయితే వీక్ సిగ్నల్స్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు ప్రాబుల్ క్స్చెంచర్ స్పెసిఫిక్ గా కన్సల్టింగ్ బిజినెస్ లో ఉంటున్న ప్రాబ్లమ్ లా చూడొచ్చు కాబట్టి చూడట్లేదు వాళ్ళ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాల్ ఓపెనింగ్ నుంచి వస్తున్న సెల్ ఆఫ్ నాకు తెలిసి ఫెడ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఏదైతే స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్ లో కనిపించిందో నియర్లీ థర్టీ ఎయిట్ ఫార్టీ పర్సెంట్ దగ్గర ర్యాలీ దాని రిలేటెడ్ ఒక ప్రాఫిట్ బుకింగ్ ప్రాబుల్లీ రేపు వాళ్ళు ఎలాంటి రేట్ అనే దాన్ని బట్టి ఫర్దర్ గా ఇంకా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందా స్టెబిలైజ్ అయ్యి కొంత టైం కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ గా పెరుగుతుందాది చూడాలి నెక్స్ట్ ఇండియా చైనా బిగ్ షాక్ అయితే ఇచ్చింది అండ్ గ్లోబల్ గా ఇండియాలో కూడా చైనాని దాటుకుంటూ ఇండియా గ్లోబల్ గా ఉంటున్న ఎంఎస్సీఐ వల్ల ఆల్ కంట్రీస్ వరల్డ్ ఐఎంఐ ఇండెక్స్ లోకి సిక్స్త్ కంట్రీ గా చోటు సంపాదించుకుంది అంతకు ముందు దీని ప్లేస్ లో సిక్స్త్ ప్లేస్ లో చైనా ఉండేది చైనాని దాటి ఇప్పుడు ఇండియా ముందుకు వెళ్ళింది అండ్ ఇండియా ఒక నామినల్ జీడిపి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఆఫ్ చైనా ప్రెసెంట్ మిడ్ టీన్స్ లో కూడా మన నామినల్ జీడిపి రన్ అవుతూ చైనా కంటే స్ట్రాంగ్ గా త్రీ టైమ్స్ దగ్గరగా గ్రో అవుతూ ఉండడం కూడా అప్ కమింగ్ టైమ్స్ లో ఇండియన్ మార్కెట్స్ ని ఇంకా స్ట్రెంగ్ చేస్తూ ఈ ఇండెక్స్ లో ఇండియా చోటుని ఏదో ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కాకుండా అక్కడే ఉంచేలా హెల్ప్ చేస్తుంది అండ్ ఇండియాలో కూడా లిక్విడిటీ కండిషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా గ్లోబల్ గా మనం సిక్స్త్ పొజిషన్ లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఫస్ట్ పొజిషన్ యుఎస్ఏ తర్వాత జపాన్ యూకే కెనడా ఫ్రాన్స్ అండ్ ఇప్పుడు సిక్స్త్ పొజిషన్ లో ఇండియా అయితే కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటాను ఆ పాయింట్ నుంచి చైనా రిలేటెడ్ గా కొంత వీక్నెస్ కనిపిస్తూనే ఉంది ఈ ఇండెక్స్ లో కూడా తను కోల్పోతూనే వచ్చింది మార్కెట్ షేర్ ని ఫైనల్ ఇప్పుడు ఇండియా చైనా ని దాటి వస్తూ ఉండడం గ్లోబల్ గా ఉంటున్న ర్యాంక్ లో ఇండియన్ గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా ఇది వన్ ఆఫ్ ద పాయింటర్ గా మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది ఎవరెవరైతే అన్లిస్టెడ్ మార్కెట్ లో ఎన్ఎస్సి స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఒక్కొక్క స్టాక్స్ బోనస్ ఫోర్ బోనస్ వన్ లో ప్రకటించారు షేర్ ఉంటే ఫోర్ ఫ్రీ షేర్స్ టోటల్ గా ఒక షేర్ ఫైవ్ షేర్స్ గా బికాస్ ఫోర్ అడిషనల్ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి ఒకటి ఐదు షేర్లుగా మారుతుందనేలా ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఎందుకు ఇలా ఇచ్చారు రూపీస్ దగ్గరగా అన్లిస్టెడ్ మార్కెట్ లో స్టాక్ ప్రైస్ ఉంది బోనస్ లు స్టాక్ స్ప్లిట్లు చేసి దాన్ని రీటైల్ ఇన్వెస్టర్స్ ఎగ్జైట్ అయ్యే ప్రైస్ కి స్టాక్ ప్రైస్ కి తీసుకొస్తారు ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి స్టాక్ ప్రైస్ పెద్దదిగా ఉందంటే ఎక్స్పెన్సివ్ అని చిన్నదిగా ఉందంటే అట్రాక్టివ్ అని అనుకుంటారు బోనస్ లు స్టాక్ స్ప్లిట్లు చేస్తే వాల్యుయేషన్ అలానే ఉంది స్టాక్ ప్రైస్ చిన్నదౌతుంది విషయం చాలా మంది రీటైలర్స్ పట్టించుకోరు కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఒక రీజనబుల్ ప్రైస్ కి తీసుకొచ్చే ఐపీఓకి తీసుకొస్తారు అందులో భాగంగానే ఈ బోనస్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మీరు ఒకవేళ అన్లిస్టెడ్ మార్కెట్ లో ఎక్కడైనా షేర్స్ ని కొని ఇంకా మీ డిమాట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోకపోతూ ఉంటే మాత్రం దెన్ బి అలర్ట్ యాస్ సున్ యాజ్ పాజిబుల్ అవి మీ డీమ్యాట్ అకౌంట్ లోకి రావాలి ఎల్స్ మీరు ఈ బోనస్ షేర్స్ రిలేటెడ్ గా వాల్యూ ని కోల్పోయే అవకాశం కూడా ఉంది యూజువల్ గా నేను అన్లిస్టెడ్ మార్కెట్ స్పేస్ లో మన వాళ్ళు వెళ్ళి కొనడాన్ని అయితే ఎంకరేజ్ చేయను ఎందుకంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఐపీఓస్ మీకు ఏవైతే అన్లిస్టెడ్ మార్కెట్ లో బస్ ని క్రియేట్ చేసి ఓవర్ వాల్యుయేషన్ లో అమ్మేస్తూ ఉంటారు అవి చాలా వరకు మనకి ఐపీఓస్ కి రావు అండ్ ఒకవేళ వస్తున్నా ఏదైతే బస్ బయట ఓవర్ గా క్రియేట్ చేస్తుంటారో ఐపీఓ వచ్చే టైం కి మొత్తం కూల్ అయిపోయింది అనుకండి ఆ బస్ అంతా వాళ్ళు ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే మార్కెట్ లోకి తీసుకొచ్చి అమ్ముతారు అండ్ ఎవరైతే అన్లిస్టెడ్ మార్కెట్ లో కొనుక్కొని ఉంటారో ఐపీఓ రాగానే లిస్ట్ అవ్వగానే వాళ్ళకి అమ్మే రైట్ కూడా ఉండదు వాళ్ళకి లాక్ ఇన్ కూడా ఉంటది కొన్ని నెలల పాటు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పాటు మీరు బయట కొనుక్కున్న షేర్ మార్కెట్ లో అమ్మడానికి ఆఫ్టర్ ఐపీఓ మీకు ఎలిజిబిలిటీ ఉండదు లాక్ ఇన్ లో ఉంటాయి షేర్ సో నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్ ఇక నో డౌట్ ఎన్ఎస్సి ఐపిఓ రాబోతుంది అనే ఒక ఊహాగానాలు ఇంకా స్ట్రాంగ్ ఊందుకోవడంతోనే బిఎస్సీ అగైన్ పెరిగింది టోటల్ గా థర్టీ త్రీ ఆర్ థర్టీ ఫోర్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ డేస్ లో బిఎస్సీ పెరిగినట్లు అండ్ దీంతో పాటు బ్రోకింగ్ యాప్స్ రిలేటెడ్ గా కూడా బస్ కనిపించింది బట్ యాజ్ ఎక్స్చేంజ్ ఇంకొక ఎక్స్చేంజ్ వాల్యూషన్ చేయగలుగుతుంది కాబట్టి బిఎస్సీ మాత్రం ఇవాళ స్ట్రాంగ్ గా మూవ్ అయింది న్యూస్ అప్డేట్స్ ని స్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫోర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికి కూడా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటున్నట్లయితే మీకు ఇలాంటి యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి ఏదో ఒక స్టాక్ ని ప్రమోట్ చేస్తున్నట్టు అది చాలా పెన్ని స్టాక్ అయి ఉంటుంది మల్టీ బ్యాగర్ స్టాక్ అయిపోతుంది అనేలా ఇక్కడ కొనండి టార్గెట్ ఇంత అనేలా మీకు ఏవేవైతే యాడ్స్ అని కనిపిస్తూ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అది యాడ్ అని కనిపిస్తుంది అది మేం పెడుతున్న యాడ్ కూడా కాదు టెలిగ్రామ్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు పెడుతున్న యాడ్స్ దాన్ని ఆఫ్ చేసే ఒక రైట్ కూడా మాకు లేదు అండ్ అలా యాడ్స్ వేస్తున్న దానికి వాళ్ళు రెవెన్యూస్ ఎర్న్ చేస్తారు కానీ యాజ్ ఎ ఛానల్ గా మాకు వన్ రూపీ కూడా దాని నుంచి ఏమీ రాదు సో అవి మేము పెడుతున్నావు కాదు ఆరు వాళ్ళు పెడుతున్నా దాని రిలేటెడ్ గా మాకు రెవెన్యూ షేర్ కూడా ఏమి ఉండదు మాకు ఆఫ్ చేసే రైట్స్ కూడా దాని రిలేటెడ్ గా ఏం లేవు కాబట్టి మీరు ఇంకా స్టిల్ అలాంటి యాడ్స్ ని మన ఛానల్ చూస్తూ ఉంటారు ఒకవేళ కమింగ్ టైమ్స్ లో మీకు మేము రెవెన్యూ షేర్ చేస్తాం మీ ఛానల్లో ఇలాంటి యాడ్స్ ని వేయమంటారా వద్దా అంటే అలా రెవెన్యూ అవసరం లేదు ఇలాంటి వర్స్ట్ యాడ్స్ చూపించాల్సిన అవసరం లేదని ఆఫ్ చేసుకునే రైట్ వచ్చిన రోజు నేను తప్పకుండా వాటిని ఆఫ్ చేస్తా బట్ యాజ్ ఆఫ్ నౌ ఇలాంటి పెయిడ్ టిప్స్ త్రూ యాడ్స్ ద్వారా మన ఛానల్ ప్రమోట్ చేస్తుంటే మోస్ట్లీ అవి పంప్ అండ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వాళ్ళు ముందే కొన్ని లో లిక్విడిటీ ఉన్నవి అందరికి చూపించి వాళ్ళు కొన్నాక వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి జాగ్రత్త ఇలాంటి యాడ్స్ మన అనే కాదు ఇంకే ఇతర ఛానల్లో కనిపిస్తున్నా అది వాళ్ళు వేస్తున్నారు అనుకోకండి మోస్ట్లీ అవి టెలిగ్రామ్ వేస్తున్నవి అండ్ జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటా అయితే షేర్ చేస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఏ స్పేసెస్ లో ఉంటున్న కంపెనీస్ ఐపీఓస్ కి రావడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రెసెంట్ వాటి వాటి స్టేజెస్ ఉంటాయి అవన్నీ ఏవే ఐపీఓ కి రావడానికి ప్రయత్నిస్తున్నాయన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తది ప్రాబుబులీ బుల్ మార్కెట్ కంటిన్యూ అవుతూ వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ని మీరు లిస్టెడ్ కంపెనీస్ గా చూడొచ్చు బట్ అలా అని అన్లిస్టెడ్ మార్కెట్ లోకి వెళ్లి వీటి స్టాక్స్ ని కొనాలని మాత్రం ప్రయత్నించకండి బికాస్ చాలా వరకు అన్లిస్టెడ్ ఓవర్ హైప్ ఎక్కడ పడితే అక్కడ మీకు అమ్మేస్తారు అండ్ వన్స్ మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక వాటిని లీగల్ గా మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే ఒక ప్రాసెస్ చేస్తుంటారు కాబట్టి అన్లిస్టెడ్ మార్కెట్ స్పేస్ ని అవాయిడ్ చేయండి లిస్టెడ్ స్పేస్ కి రానివ్వండి అప్పుడు నిజంగా మంచి వాల్యుషన్ లో ఉన్న హైయర్ ప్రైస్ పెట్టుకుందాం డిస్కౌంట్ లో దొరుకుతుంటే అప్పుడైనా సరే లో కానీ లిస్ట్ అయిన తర్వాత మనకి నచ్చితే యాడ్ చేసుకుందాం అంతేకానీ అన్నెసరీ తో అన్లిస్టెడ్ మార్కెట్ లో కొని ఓవర్ వాల్యుయేషన్ లో మాత్రం ట్రాప్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్ట్రాంగ్ పెరుగుతుంటే అది బజాజ్ ఫైనాన్స్ అండర్ లో ఉంటున్న కంపెనీ కాబట్టి పుని హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ ఒక పర్సెంట్ తీసేసిన మిగిలిన వాల్యుయేషన్ లో చూసిన స్టాక్ రిలేటెడ్ గా నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అబో దగ్గర గెయిన్ రావాల్సిందనేలా మనకి ఏదైతే డేటా పాయింట్స్ కనిపించాయో అవే డేటా పాయింట్స్ ని స్టాన్లీ వాళ్ళు ఇంకొకసారి గుర్తు చేస్తూ బజాజ్ ఫైనాన్స్ ఒక టార్గెట్ నైన్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం రీసెంట్ గా వచ్చిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లిస్టింగ్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ బిజినెస్ కూడా మంచిగా గ్రో అవుతుంది పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా గా టార్గెట్ ఇస్తూ స్టాక్ రిలేటెడ్ కి మెయిన్ రీజన్ అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా నేను రీసెంట్ డేస్ లో మీకు కొంచెం గా చెప్తూ ఉన్నాను చెప్తున్నాను ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సియని వాల్యుయేషన్స్ ఒకటే కాదు ఇది ఇక్కడ హోల్డింగ్ ని చూడండి ప్రమోటర్స్ దగ్గర స్టిల్ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ దగ్గర వాటా ఉంది ఎఫ్ఐఎస్ దగ్గర డిఐఎస్ దగ్గర ఇది కూడా వాళ్ళు ఏమంత ఈజీగా మార్కెట్ లో అమ్మరు ఓవరాల్ ఫ్లోట్ ఫ్రీ ఫ్లోట్ పబ్లిక్ దగ్గర ఉంటున్నది సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ వెరీ లో ఫ్లోట్ అది చాలా తక్కువ ఫ్లోట్ ఉంటుండడం మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న షేర్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం కొంత మొత్తంలో కొందామని ప్రయత్నించిన అప్పర్ సర్క్యూట్స్ లోయర్ సర్క్యూట్స్ కూడా హిట్ ఇచ్చేసే ప్రాబబిలిటీ స్టాక్ ఉంటుంది అంటే భారీగా పెరుగుతది లేదా భారీగా ఫాలో అవుతుంటది ఎప్పటి వరకు అక్టోబర్ ట్వెల్త్ వరకు ఎందుకు అక్టోబర్ ట్వెల్త్ అక్టోబర్ ట్వెల్త్ నా ఫస్ట్ లాక్ ఇన్ కంప్లీట్ అవుతది ఈ ఐపిఓ రిలేటెడ్ గా వన్ మంత్ లాక్ ఇన్ కంప్లీట్ అవుతది అప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఐపిఓ రాకముందు రాక ఇన్వెస్టర్స్ ఉంటారు చూసారా వాళ్ళు ఎవరైనా ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది లేకపోతే ఎగ్జిట్ అవుదాం ఈ వాల్యుయేషన్ లో అనుకున్న వాళ్ళు అప్పుడు కొంత వాటాన్ని సెల్ చేస్తారు కాబట్టి ఫ్రీ ఫ్లోట్ పెరిగే అవకాశం ఉంటుంది అక్టోబర్ ట్వెల్త్ వరకు స్టాక్ లో ఓవర్ గా మనకి స్పెక్యులేషన్స్ కనిపించచ్చు బట్ ఆన్ అక్టోబర్ ట్వెల్త్ స్టాక్ పడినా పెరిగినా ఏదైనా సరే స్టాక్ ని అక్కడి నుంచి కొంత స్టెబిలైజ్ అయితే చేస్తుంది ఇది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి అండ్ ఫ్రెండ్స్ ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ అయితే మోస్ట్లీ ఇయర్ అండ్ డిసెంబర్ లో కానీ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి లో రాబోతున్న రాబోతుందనే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి నియర్లీ ఎయిట్ ౌజర్స్ మినిమం కేస్ అండ్ టెన్ థౌసండ్ క్రోర్స్ ద హైయర్ కేస్ ఈ ఐపీఓ ద్వారా ఎన్టీపీసీ గ్రూప్ రైజ్ చేయబోతుందని అండ్ ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఏ కరెక్ట్ అయితే స్టాక్ ప్రైస్ ని ట్వంటీ దగ్గరగా పెడతారు ఎందుకంటే ఎక్కువ మంది రీటైలర్స్ స్టాక్ ప్రైస్ ని చూసి అట్రాక్ట్ అవుతారు కదా ఇందాక నేను చెప్పినట్టు సో ప్రాబబులీ చాలా లోయెస్ట్ స్టాక్ ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రెన్యూబల్ ఎనర్జీ సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీ కాబట్టి యూజువల్ గా ఈ రెన్యూబుల్ గ్రీన్ వీటి నేమ్స్ కి కొంత ఐపీఓ మార్కెట్ లో కూడా బజ్ ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఐపీఓ రిలేటెడ్ గా షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయాలనే ఒక ఉద్దేశం ఉంటే మీకు ఉద్దేశం లేకపోతే జీరో ఒకవేళ ఉద్దేశం ఉంటే మాత్రం ఎన్టీపీసీ దాని పేరెంట్ కంపెనీ ఐపీఓ వాళ్ళ ఆర్హెచ్పి ఫైల్ చేయక ముందు ఎన్టీపీసీ ఒక్క స్టాక్ మన డిమాట్ అకౌంట్ లో ఉంటే కంపెనీ అండర్ లో ఉన్న కంపెనీలో షేర్ హోల్డర్ కేటగిరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మనం దాంట్లో కూడా రీటైల్ కేటగిరీ షేర్ హోల్డర్ కేటగిరీ రెండింటిలో కూడా అప్లై చేసే అవకాశం మనకు దొరుకుతుంది అండ్ ఇంకే పేరెంట్ కంపెనీస్ ఉన్నాయి అండ్ వాటి అండర్ లో నుంచి వస్తున్నా అండ్ వచ్చిన ఐపీఓస్ ఏవేవి అన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు ఫ్రెండ్స్ వేర్ ఈ బ్రాండ్ మీరు చాలా టైం బ్యాక్ నుంచి వింటూనే వచ్చు ఉంటారు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ యుఎస్ మల్టీనేషనల్ కంపెనీ ఫైనలీ బ్యాంక్ అయితే ఫైల్ చేసింది ప్రధానమైన కారణం కొత్త కస్టమర్స్ ని వీళ్ళు అట్రాక్ట్ చేయలేకపోయారని అండ్ వీళ్ళు కంటైనర్స్ రిలేటెడ్ గా ఎక్కువ బిజినెస్ చేస్తుంటారు దానికి బియాండ్ వీళ్ళు లైక్ కుకింగ్ గ్యాజెట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వలేకపోయారని ఓవర్ ద ఇయర్ వీళ్ళ ఫైనాన్షియల్ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవుతుండడం అండ్ ఛాలెంజింగ్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ తోనే వీళ్ళు ఫైనలీ బ్యాంక్ ని ఫైల్ చేస్తున్నట్టు టెప్పర్ వేర్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ అయిన గోల్డ్ మ్యాన్ గారు స్టేట్మెంట్ లైతే అప్డేట్ చేస్తున్నారు ఫైనలీ ఒక మంచి బ్రాండ్ చాలా వింటూ వచ్చిన బ్రాండ్ అయితే ఇక ఎండ్ అవుతుంది నెక్స్ట్ టోర్ పవర్ గురించి మాట్లాడుకోవాలి టోర్ పవర్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెగా హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ అయితే ఫార్టీ ఇయర్స్ అగ్రిమెంట్ కి లభించింది అండ్ దీంతో పాటు టోర్ పవర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఈ పిఎస్పీ అంటే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా హై డిమాండ్ వీళ్ళకి కనిపిస్తుంది కాబట్టి మల్టిపుల్ స్టేట్స్ లో ఆల్మోస్ట్ ఫైవ్ టు ఎయిట్ గిగా వాట్స్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీస్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేయబోతున్నారని విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వరకు వీళ్ళు దీనిపై ఖర్చు పెడతారనేలా అండ్ దీంతో పాటు టోరెంట్ పవర్ వాళ్ళు అదర్ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ అమోనియా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ కి చూస్తున్నారనేలా టోరెంట్ పవర్ వాళ్ళు ఎక్స్ఛేంజెస్ కి అప్డేట్స్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ లో వన్ డైరెక్షనల్ గా మూవ్ అయితే కనిపించింది నెక్స్ట్ సీగల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు టూ లార్జ్ సైజ్డ్ హెచ్ఐఎఎం ప్రాజెక్ట్స్ హైబ్రిడ్ ఆన్విటీ మోడ్ ప్రాజెక్ట్స్ వీళ్ళు గెలుచుకున్నారు ఒకటేమో నియర్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ క్రోర్ దగ్గర ఇంకొకటి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ క్రోర్ దగ్గరగా రెండింటినీ కలిపితే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ దగ్గర ఎన్ హెచ్ఏ వాళ్ళ దగ్గర నుంచి నేషనల్ హైవేస్ రిలేటెడ్ గా ఈ హెచ్ఏఎం ప్రాజెక్ట్స్ ని గెలుచుకుంటూ ఉండడం ఆర్డర్ బుక్ ని స్ట్రెంతన్ చేస్తూ ఫర్దర్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ రిలేటెడ్ గా కాబట్టి ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ దగ్గర మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ దగ్గర ప్రాజెక్ట్స్ అలాట్ అవుతుండడం కూడా స్టాక్ పాజిటివ్ లో ఎండ్ అయింది నెక్స్ట్ మీరు గమనిస్తే గ్రఫైట్ ఇండియా అలాగే హెచ్ఈ స్టాక్స్ భారీగా పెరిగాయి కదా దీనికి ప్రధానమైన రీజన్ రెజోనాక్ సంబంధించిన న్యూ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ పై ట్వంటీ పర్సెంట్ దగ్గర ప్రైజెస్ ని పెంచారనేలా మీకు డేటా పాయింట్స్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అవుతున్నాయి కానీ గమనించాల్సింది ఈ అప్డేట్ వచ్చింది సెప్టెంబర్ నైన్త్ న యూజువల్ గా అప్పుడే రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే అప్పుడే డేటా వచ్చింది కాబట్టి ఇతర ప్లేయర్స్ కూడా ప్రైజెస్ ని పెంచుతారు మార్జిన్స్ పెరుగుతాయి ప్రాఫిట్స్ పెరుగుతాయి కానీ ఇది ఓల్డ్ అప్డేట్ బట్ దీనికంటే ప్రధానంగా మన గ్లోబల్ గా జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ షిఫ్ట్ ఏదైతే ఎన్విరాన్మెంట్ కి హాని కలిగించే ప్రాసెస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చేంజ్ చేసుకోవాలని గవర్నమెంట్స్ ప్రెషర్ పెడుతున్నాయి కదా రీసెంట్ టైమ్స్ లో యూరోప్ లో కూడా టాటా స్టీల్ వాళ్ళు ఇప్పటి వరకు ఫాలో అవుతున్న థర్మల్ సైడ్ ఫాలో అవుతున్న స్టీల్ మ్యానుఫాక్చరింగ్ ని ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ సైడ్ అవ్వాలని ఎలా చెప్తున్నారు ఒకవేళ ఈ స్టీల్ కంపెనీస్ అన్ని కూడా ఈ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటే కూడా వీటి రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతూ ఉండొచ్చు సో ప్రాబులీ మోర్ డిమాండ్ అండ్ దానికి తగ్గట్టు వీళ్ళ దగ్గర సప్లైస్ ఎప్పుడైతే మీటింగ్ ఆపర్చునిటీ పెద్దది ఉంది డిమాండ్ పెద్దదిగా ఉంది ప్లేయర్స్ రిలేటెడ్ గా కంఫర్ట్ దొరుకుతుంది అప్పుడు వీళ్ళు ప్రైజెస్ కూడా హైక్ చేస్తారు కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఈ మెటల్ కంపెనీస్ నుంచి వస్తున్న స్ట్రాంగ్ డిమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ షిఫ్ట్ ఎలక్ట్రానిక్ ఆర్క్ ఫర్నేస్ రిలేటెడ్ వస్తున్న షిఫ్ట్ కారణంగా మోస్ట్లీ వీటి రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్ కూడా ఈ స్టాక్ ప్రైజెస్ ర్యాలీకి ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ కి వీళ్ళు పూచీగా ఉంటూ ఏ అప్పులు అయితే వీళ్ళ అండర్ లో ఉంటూ వచ్చాయో అప్పులన్నిటిని క్లియర్ చేసుకున్నారని సుమారుగా మూడు వేల లిస్టెడ్ రెండు రిలయన్స్ పవర్ లిమిటెడ్ రిలేటెడ్ గా జీరో డెట్ ని మెయింటైన్ చేస్తున్నారని ఫ్రం బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ చేస్తు స్టాక్ బజ్ లో కనిపించింది ఆల్సో రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వీళ్ళ ఎక్స్టర్నల్ స్టాండర్లో డెట్ ని త్రీ థౌసండ్ ఎయిట్ థర్టీ వన్ క్రోర్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ కి రిడ్యూస్ చేసుకున్నారని మేజర్ లెండర్స్ లైక్ ఎల్ఐసి ఐసిఐసిఐ బ్యాంక్ యూనియన్ సంబంధించిన అవుట్ స్టాండింగ్ డెట్స్ అన్ని క్లియర్ అయ్యాయని రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేశారు ఇవాళ సో ఇలా వీళ్ళ డెట్ రిలేటెడ్ గా వీళ్ళ అప్పుల్ని తగ్గించుకుంటున్నాం అనే రిలేటెడ్ గా చేస్తున్న పాజిటివ్ కామెంట్స్ తో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ ఏకంగా ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ కు వెళ్తుంటే రిలయన్స్ పవర్ స్టాక్ కూడా ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ బికాస్ అది సర్క్యూట్ లిమిట్స్ లో ఫైవ్ పర్సెంట్ దగ్గరే లిమిట్ ఉంది కాబట్టి ఫైవ్ పర్సెంట్ లిమిట్ లో రిలయన్స్ పవర్ స్టాక్ కూడా ఇవాళ గ్రీన్ లో ఎండ్ అయ్యాయి రెండు నెక్స్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రాధాకృష్ణ దమాని గారు డి ఒక అధినేత విఎస్టి ఇండస్ట్రీస్ లో తన వాటాని గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు మీకు గుర్తుంటే జూలై లో తను టూ పర్సన్ దగ్గరగా తన వాటాని అమ్మేశారు ఆల్రెడీ అండ్ ఇప్పుడు నిన్న పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ దగ్గరగా అగైన్ వాటాని వన్ లాక్ షేర్స్ దగ్గరగా విఎస్టి ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాటాని తనైతే సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మోడీ గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే వాళ్ళు ఆమోదించారు అండ్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ఏ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ ఆమోదించాయి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి మొత్తం ఇండియా వైడ్ గా ఇక్కడ నుంచి ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతాయి అది టూ ఫేజెస్ లో జరుగుతాయి దీని కారణంగా చాలా వరకు డబ్బులు సేవ్ అవుతుందని బికాస్ ఎలక్షన్స్ అంటేనే చాలా వరకు డబ్బుల్ని స్పెండ్ చేయడం పోలీస్ ని మ్యాన్ పవర్ ని కూడా యూజ్ చేయడం ఉంటుంది కాబట్టి ఒకేసారి జరుగుతుంటే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు అని గవర్నెన్స్ బాగుంటుందని బికాస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైమ్ లో ఎలక్షన్స్ కారణంగా చాలా పనులు పెండింగ్ లో ఉంటాయి అంతా ఒకే దగ్గర జరిగి నెక్స్ట్ టైం అంతా గవర్నెన్స్ మీద ఫోకస్ పెడితే ఎలక్షన్స్ అని కాకుండా గవర్నెన్స్ మీద ఫోకస్ పెడితే ఈజీగా ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్ ఈజ్ కానీ అండ్ సోషల్ గా కూడా ఒక్కొక్కసారి ఎలక్షన్స్ జరగడం వల్ల రీజనల్ గా అండ్ డిఫరెంట్ బేసెస్ తో పీపుల్ ని డివైడ్ చేసే ఒక పని కూడా ఎక్కువగా జరగదు కాబట్టి ఇవన్నీ పాజిటివ్స్ గా ప్లాట్ఫామ్స్ లో మనకు కనిపిస్తున్నాయి బట్ నెగిటివ్స్ చూస్తే ఒకేసారి ఇండియా మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల కొన్నిసార్లు రీజనల్ గా ఉంటున్న ఇష్యూస్ పెద్ద హైలైట్ కాకపోవచ్చు నేషనల్ గా ఎవరు రావాలి అండ్ ఏ పార్టీస్ నేషనల్ పార్టీస్ కి సపోర్ట్ చేస్తున్నాయ్ అండ్ రాష్ట్రంలో మనం ఏ పార్టీ రిలేటెడ్ గా మద్దతుగా ఉంటే కేంద్రంలో ఎలాంటి పార్టీస్ వస్తాయని ఈ ఈక్వేషన్స్ నేషనల్ ఈక్వేషన్స్ ఫ్రంట్ సీట్ తీసుకుంటాయి రీజనల్ ఇష్యూస్ కంటే అండ్ యూజువల్ గా ఒక్కొక్క టైం లో ఒక్కొక్క దగ్గరగా ఎలక్షన్స్ జరగడం కారణంగా ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటున్న పార్టీకి ఒక ఫీడ్బ్యాక్ లా వెళ్తుంది ఓకే మనం ఓడిపోతున్నాం అంటే ప్రజెంట్ ఉంటున్న పాలసీస్ ప్రజలకు నచ్చట్లేదు మనం ఏదైనా చేంజెస్ అని వాళ్ళకి ఫీడ్బ్యాక్ లా ఉంటుంది బట్ ఇప్పుడు ఒకేసారి మొత్తం మీద ఒకసారిగా ఎలక్షన్స్ అంటే అది బిగ్ షాక్ అయినా బిగ్ సర్ప్రైజ్ అయినా ఎగ్జిస్టింగ్ ఉంటున్న గవర్నమెంట్ కి అండ్ పొలిటికల్ పార్టీస్ కి అంటే వాటి అపోనెంట్స్ కూడా ఒక్కసారి మాత్రమే అది తెలుస్తుంది అండ్ ఆల్రెడీ ఫామ్ అయిన పొలిటికల్ పార్టీస్ ఏవైతే వాటి గవర్నమెంట్ ఫార్మ్ చేశాయో మొత్తం నేషన్ మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ తీసుకురావాలంటే కొన్ని గవర్నమెంట్స్ ముందే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది ఇవి మనకు కొంత నెగిటివ్ గా కనిపిస్తున్నాయి బట్ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ కలిపి చూస్తే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కరెక్ట్ అనిపించడం ఇదైతే పాస్ చేశారు అండ్ టైమ్స్ లో ఇండియా మొత్తం మీద ఒకే టైమ్ లో ఎలక్షన్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి సెంట్రల్ గవర్నమెంట్స్ కి కలిపి ఐ మీన్ ఎమ్మెల్యేస్ కి ఎంపీస్ కలిపి ఒకేసారి జరుగుతుంది అది రెండు ఫేజెస్ లో జరుగుతుంది అండ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి బికాస్ పొలిటికల్ గా ఇంకా నాకంటే మోర్ అవేర్నెస్ ఉంటున్న వాళ్ళు బోల్డ్ మంది మన వాళ్ళు ఉంటారు మీ రిలేటెడ్ గా ఉన్న వ్యూస్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు దీనిపైన ఇంకా ఐడియా ఉంటే నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ పబ్లిక్ హాలిడే రిలేటెడ్ గా తీసుకుంటున్న చేంజెస్ కారణంగా కొన్ని ఐపీఓస్ ఒక క్లోజింగ్ డేట్స్ అయితే మారుతున్నాయి వెస్టర్న్ క్యారియర్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ క్లోజింగ్ డేట్ ఎయిటీన్త్ సెప్టెంబర్ బట్ ఇప్పుడు అది చేంజ్ అయ్యి నైన్టీన్త్ సెప్టెంబర్ కు వెళ్ళింది సో ఓవరాల్ నైన్టీన్త్ సెప్టెంబర్ నా వెస్టర్న్ క్యారియర్స్ ఆర్కేట్ డెవలపర్స్ అండ్ నార్థన్ ఆర్ క్యాపిటల్ లిమిటెడ్ ఈ ఐపీఓస్ అన్ని కూడా నైన్టీన్త్ సెప్టెంబర్ న క్లోజ్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు ఒక న్యూ ఐస్ క్రీమ్ ఫెసిలిటీ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయడానికి టూ నాట్ ఫోర్ క్రోర్ ఖర్చు పెట్టి ఒక ఐస్ క్రీమ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని తెలంగాణలో స్టార్ట్ చేయడానికి కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు మోస్ట్లీ ఐస్ క్రీమ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ తెలంగాణలో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి బిజినెస్ అప్డేట్స్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి సోనీ వాళ్ళు పక్కకు వెళ్లారు ఇప్పుడు స్టార్ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎనిమిది వేల కోట్ల దగ్గరగా డామేజెస్ కి జీ వాళ్ళు డబ్బులు కట్టాలనేలా లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆశ్రయించడం గా ఈ డామేజెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ రిలేటెడ్ గా ఐసీసీ మెన్స్ అండ్ అలాగే అండర్ నైన్టీన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ రిలేటెడ్ గా మధ్యలో జరిగిన ఒప్పందం సబ్ లైసెన్సింగ్ ఆఫ్ టీవీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ రిలేటెడ్ గా వీళ్ళిద్దరు మధ్యలో ఏ ఒప్పందం అయితే జరిగిందో దాన్ని టర్మినేట్ చేస్తూ ఈ ప్రాసెస్ లో స్టార్ ఇండియా వాళ్ళకి జరిగిన ఎయిట్ థౌసండ్ క్రోర్ డామేజెస్ ని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళే పే చేయాలనేలా స్టార్ ఇండియా వాళ్ళైతే కోర్టు ని ఆశ్రయించారు యాజ్ యూజువల్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వాటన్నిటిని రిఫ్యూజ్ చేస్తూ వాళ్ళకి మేము ఒక రూపాయి కూడా ఏం కట్టాల్సిందేం లేదు మేము దీన్ని లీగల్ గా ఎదుర్కొంటాం అనేలా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు వన్ రూపీ పర్ షేర్ ఇన్ టర్మ్ డివిడెండ్ ని ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ రిలేటెడ్ గా ప్రకటించడం జరిగింది అండ్ ఎస్బీఐ కార్డ్స్ వీళ్ళు ఫైవ్ థౌసండ్ క్రోర్స్ దగ్గర ఎన్సీస్ నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ద్వారా ప్రైవేట్ ప్లేస్మెంట్ చేసి డబ్బులు రేస్ చేయడానికి బోర్డు అనుమతిని అయితే ఎస్బీఐ కార్డ్స్ పొందిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేస్తున్నారు అండ్ టాటా పవర్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ వాళ్ళందర్లో ఉంటున్న కంపెనీకి ఫోర్ హండ్రెడ్ మెగా హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర డిస్కమ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఉండొచ్చు న్యూట్రల్ లో ఓపెన్ అయిందంటే మాత్రం అది ఒక బిగ్ షాకే మరి ఆప్షన్ సెల్లర్స్ కి అది మంచి అడ్వాంటేజ్ బట్ న్యూట్రల్ కాకుండా గ్యాప్ డౌన్ అవుతుంటే మాత్రం వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ టూ ఫార్టీ దగ్గర ఉంది అది బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ సెవెంటీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ వస్తుంటే ఇమీడియట్ గా ఉంటున్నాయి రెసిస్టెన్స్ ఇది బ్రేక్ చేసి అప్సైడ్ వె సిక్స్ ఫార్టీ అరౌండ్ దానికి మించి స్ట్రాంగ్ నేను చూస్తున్నది అయితే అరౌండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ అరౌండ్ ఒకవేళ స్ట్రాంగ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్లిపోతుంటే ఇది ఇంపార్టెంట్ గా నేను గమనిస్తున్నాను అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఫిఫ్టీ టూ ఫైవ్ సిక్స్టీ బిలో ఫిఫ్టీ టూ వన్ సెవెంటీ అండ్ ఓవర్ లో వస్తున్న బిగ్ ఈవెంట్ కి రేంజ్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు లెట్స్ హోప్ ఈవెంట్ నార్మల్ గానే పాస్ అయిపోయి మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంటే దెన్ మనం రేంజ్ గురించి మాట్లాడుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్